సో ఫస్ట్ నాగార్జున గారిని అనుకున్నారు ఈ సినిమాకి, ఆ తర్వాత ఐ థింక్ కార్తి అండ్ తమన్నా కేమింగ్ టు పిక్చర్. కార్తీని ఈ సినిమాకి సెలెక్ట్ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి? ఒక ముఖ్య కారణం వచ్చేసి నిజంగా చెప్పాలంటే ఎవరు ఉండాలి ఏంటి అనుకుంటున్నప్పుడు పివి గారు నేను కూర్చున్నప్పుడు అందరం టీం కూర్చున్నప్పుడు కార్తీ గారి పేరు వచ్చింది. బట్ నాకు భయం ఏంటంటే కార్తీ గారు చాలామంది ప్రొడ్యూసర్స్ అప్రోచ్ అయ్యారు, తెలుగులోంచి డైరెక్టర్స్ అప్రోచ్ అయ్యారు. సో ఒక చిన్న టెన్షన్ ఉండింది. అయితే అప్పుడు నేను పివి అన్నకు చెప్పాను, కార్తీ సార్ని ఇంటచబుల్స్ చూసేయమని చెప్పండి, నేను రేపు వెళ్ళి కథ చెప్తున్నానని. అండ్ ఇంటచబుల్స్ చూసి వచ్చి కథలో మార్నింగ్ ఏ మైండ్ సెట్తో కూర్చున్నానంటే ఆ కథ ఎలా చేస్తారు వీళ్ళు, సరే వీళ్ళు వచ్చారు కాబట్టి కథని నో అని చెప్దాం కూర్చున్నామని హోటల్లో చెప్పేద్దామని వెళ్ళి అడాప్టేషన్ మొత్తం చెప్పాను, ఇలా అడాప్ట్ చేసాం ఈ సినిమాని, దిస్ ఇస్ ద ఎక్స్టెన్షన్స్, ఇవన్నీ ద హోల్ కథ చెప్పాను ఒక 2 అవర్స్. అలా కూర్చున్నారు ఆయన, కూర్చొని ఓకే నేను ఈవినింగ్ కాల్ చేస్తాను అన్నారు. ఆ ఈవినింగ్ ఫోన్ చేసి దేర్ ఇస్ నో వే దట్ ఐ వాంట్ ఐ కెన్ సే నో టు దిస్ ఫిల్మ్, నేను ఒకవేళ ఏదైనా రీజన్ చెప్పాలన్నా నా దగ్గర డేట్ లేవని చెప్పాలి అంతే తప్ప నేను ఇంకో రీజన్. అది కాదు కార్తీ, సాయంత్రం వరకు ఏం ఆలోచించావు? దట్ ఇస్ మై స్టైల్ సార్. ఇమ్మీడియట్ గా డిసైడ్ చేయడం చాలా కష్టం నాకు. ఒక మంచి కథ అంటే కూడా ఒక 2 అవర్స్ తీసుకొని మొత్తం థింక్ చేసి ఆలోచించి, అప్పుడు డైరెక్టర్ పరిస్థితి ఏంటో మీరు ఆలోచించారా? ఇల్లు పక్కన పక్కన దొంగతనం చేశానంటే అనుకున్నా ఇట్లా చాలా ఉంటాయి డైలాగ్స్. ఇదిగో ఇదిగో ఇప్పుడు ఇంత వేరే అతను చేయో కాలిపోతుంది అది పట్టుకోటానికి, అది పోసి అరే కాట్లేదు మీకు మళ్ళీ పోసి.